మనం ఇప్పుడు ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాం. ఫోర్ట్ కొచ్చిలో ఎందుకు వచ్చామంటే ఫెరీ ఫెరీ ఎక్కాలంటే ఫోర్ట్ కొచ్చికి రావాలి ఫస్ట్ స్టార్టింగ్. మనం ఇక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చి ఎక్కితే మనకి ఎర్నాకులం పట్టుకెళ్తారు. ఎర్నాకులం పట్టుకెళ్ళి మళ్ళీ వాపస్ అయిపోవచ్చు ఇక్కడ. దానికోసం వెళ్తున్నాం. ఇదే ఫోర్ట్ కొచ్చి. ఇక్కడ అన్ని ఓల్డ్ కట్టడాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. సూపర్ హౌస్ ఉంది. ఆర్ట్ స్పేస్ కాఫీ డిజైన్ షాప్ అంటది. చాలా ఓల్డ్గా ఉంది బిల్డింగ్. ఫిషర్ మ్యాన్స్ చేపలోళ్ళు చూసారా జనాలు ఎంతమంది ఫెరీ ఎక్కేసి వస్తున్నారో. వీళ్ళందరూ వాపస్ అయిపోయినారు అన్నమాట. ఇది ఒక హెరిటేజ్ హోటల్. చాలా ఓల్డ్ హోటల్ అంటది. చూడండి ఎలా ఉందా. ఓల్డ్ స్టైల్లో ఉంటుంది కానీ వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు. ఫెరీ ఎక్కడం కోసమని జనాలు చాలామంది వస్తూనే ఉంటారు ఈ స్ట్రీట్లో. రెస్టారెంట్ ఉంది. ఈ ఫెరీ దగ్గర రెస్టారెంట్ అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టేషన్ కొచ్చి సిటీ పోలీస్ స్టేషన్. సర్వీస్ టు ఎర్నాకులం. అటు సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. ఇందులోకి మనం వెళ్ళాలి. ఇంత రష్ ఉన్నారా. ఫుల్ రష్. లైన్లో నించోవాలనుకుంటా. ఫోర్ట్ కొచ్చి జెట్టీ టైమింగ్స్ అన్నమాట. బోట్ టైమింగ్ ఇది. ఫోర్ట్ కొచ్చి టు ఎర్నాకులం ఈ టైమింగ్స్లో నడుపుతారు. ఫెరీలో కూర్చున్నా ఇప్పుడు మనం జనాలు కూర్చున్నాము. ఈచ్ పర్సన్ టికెట్ ఏమో 6 rupees. ఇది ఎవ్రీ 20 minutes ఒకసారి ఫెరీ వెళ్తూ ఉంటుంది అన్నమాట. టికెట్ తీసుకుంటే వెయిట్ చేయాలి. ఫెరీ వచ్చిందో ఎక్కాలి. ఇక్కడ స్టాప్ అయింది బోట్ విల్లింగ్టన్ ఐలాండ్ అంట. అందుకే జనాలు ఎక్కుతున్నారు మళ్ళీ. ఇక్కడ చిన్న ఐలాండ్ స్టాప్ వచ్చేసాం. అన్ని ఎర్నాకులం బోట్ జెట్టీ పైన కనిపిస్తుంది. చాలా బాగుంది. కామ్గా కూర్చొని మంచిగా వచ్చేయచ్చు ఇక్కడ. జస్ట్ ఒక 20 minutes. ఎవ్రీ 20 minutes ఒకసారి ఇక్కడ మనకి జర్నీ ఉంటుందని అంటున్నారు. ఇందులో నుంచి వచ్చాం మనం. జనాలందరూ చూసారు అలా వెళ్ళిపోతున్నారు. ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఫిషింగ్ చేద్దామని తీస్తున్నారు. బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ 30 rupees అండి. మామిడికాయ ముక్కలు ఇలా పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ సైకిల్స్ చూస్తున్నారా. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. 549 మంత్లీ కడితే ఇక్కడ మనం జెట్టీ దిగి ఇక్కడ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ సైకిల్ ఇక్కడ పెట్టేయాలన్నమాట. అది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సైకిల్ మంత్లీ అయితే 549 rupees అన్నమాట. వాళ్ళందరూ రిలాక్స్ అవుతారు బీచ్ ఎదురుగా. కొచ్చిన్ పోర్ట్ ఎలా ఉంది. బాగుంది కదా. ఇక్కడ పెద్ద పెద్ద హార్బర్ క్రూజ్ అని బే వాచ్ అని ఇలా డిఫరెంట్ షిప్లు ఉన్నాయి ఇక్కడ. ఇది ఎలా ఉందంటే రిలాక్స్ అవ్వడానికి కామ్గా ఉంది. ఇక్కడ అందరూ రిలాక్స్ అవుతున్నారు. గార్డెన్లా క్రియేట్ చేశారన్నమాట. జస్ట్ మనకి అక్కడ ఎక్కితే ఇక్కడ ఎర్నాకులం రావచ్చు. ఎర్నాకులంలో ఏమైనా కావండి కింద మనం ఇందా చూపించండి కదా సైక్లింగ్ అది తీసుకొని తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జర్నీ అన్నమాట.
బాగుంది, ప్లేస్ అయితే బాగుంది, కామ్ గోయింగ్. ఇక్కడ అలలు ఏముండో కొచ్చిన్ బీచ్లోని, ఎందుకంటే పోర్ట్ కదా అంతా కూడా ఇవే కనిపిస్తుంటాయి. ఎక్కువగా ఆఫీస్ గోయింగ్ వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ, ఫోన్ మాట్లాడడం. అది రిటర్న్ బ్యాక్, మళ్ళీ టికెట్ తీసుకున్నా మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాక్. వాస్కోడిగమ్మ వారి ఇల్లు, చూసారా వాస్కోడిగమ్మ అని ఉంది అది. ఇక్కడ వాస్కోడిగమ్మ గారి ఇల్లు ఎవరో కొని వాళ్ళు హోమ్ స్టే ఇస్తున్నారన్నమాట. యాక్చువల్గా వాస్కోడిగమ్మ ఇక్కడ చనిపోయారు. ఇక్కడ చనిపోతే చర్చ్లో పెట్టారు. ఆ చర్చ్లో వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారన్నమాట ఆయన బాడీ. అది ఇది ఓల్డ్ ఇల్లు కాబట్టి ఎవరో కొని దీన్ని హోమ్ స్టేగా దీన్ని మలిచి ఎవరికో హోమ్ స్టే ఇస్తున్నారు. హోమ్ స్టే వెబ్సైట్ కూడా ఇచ్చారు దీనిపైన, ఎవరైనా స్టే ఉండాలనుకుంటే హోమ్ స్టే ఉండొచ్చు ఇక్కడ. ఇప్పుడు శాంటాక్రూజ్ బాసిలికా చర్చ్ దగ్గర ఉన్నాను కరెక్ట్గా. ఇది 520 ఇయర్స్ ఓల్డ్, చూడండి చాలా బాగుంది. లోపల ప్రేయర్ అవుతుంది లోపల. చర్చ్ పక్కనే ఒక ఎస్టీ మ్యారీస్ కాన్వెంట్ కూడా ఉంది ఇక్కడ, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. ఈ చర్చ్ ఫస్ట్ యూరోపియన్ చర్చ్ అంటది. ఈ చర్చ్ ఉంది కదా సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, చూడండి వైట్గా ఉంది చర్చ్. ఇది ఇందులో వాస్కోడిగామా చర్చ్ అని కూడా అంటారు దీన్ని. దీనికి రెండు పేర్లు ఉన్నాయి. అమ్మా గారి బాడీ చనిపోయిన తర్వాత ఇక్కడ పెట్టారు ఈ చర్చ్లో. ఇది చైనా ఫిషింగ్ నెట్ దగ్గర ఉన్నాం మనం. ఇది ఆల్మోస్ట్ 600 ఇయర్స్ ఓల్డ్ అంట, అంటే స్టార్ట్ చేసి. ఈ టైప్ ఆఫ్ ఫిషింగ్ చైనా వాళ్ళు స్పైసెస్ కోసం వచ్చినప్పుడు అప్పుడు ఇది స్టార్ట్ చేశారంట. చాలా ఓల్డ్ ఫిషింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇది మార్నింగ్ 5 o'clock వస్తే ఫిషింగ్ పడుతుంది ఇక్కడ. ఆ నెట్స్ ఉపయోగించి పెద్ద ఫిష్ మనకి బల్క్గా బాగా వస్తాయన్నమాట. పెద్ద నెట్ అది, అదే నెట్ చాలా పెద్దగా ఉన్నాయి నెట్స్ ఇక్కడ. చూసారా ఎంత పెద్ద ఫిష్ నెట్, చాలా పెద్దగా ఉంది ఫిషింగ్. ఇందులో బల్క్గా పడతాయన్నమాట చేపలు ఒకేసారి దించితే కిందకి. ఇలా నెట్స్ ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3 అలా ఉన్నాయి నెట్స్. ఇప్పుడంటే క్లోజ్ చేసింది ఫిషింగ్. మార్నింగ్ బోట్ అయితే బాగా అందరూ చేపలలో అందరూ వచ్చి ఇక్కడ పడతారండి ఫిషెస్. చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ, అందరూ సైకిలింగ్ కూడా చేస్తున్నారు. సూపర్ నీట్గా ఉంది. అసలు చెప్పాను కదా కొచ్చిన్లో వాళ్ళు అసలు చెత్త అనేది ఎక్కడ కనిపించదు మనకి, అంత నీట్గా ఉంచుతారు. కొచ్చిన్లో వచ్చింది స్పైస్ మార్కెట్, హ్యాండ్క్రాఫ్ట్స్ ఉన్నాయి అప్పుడు. ఆర్గానిక్ స్పైస్ మార్కెట్ అని ఉంది కదా కొచ్చిన్. ఇంకెంత రాగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇవి ఏంటంటే రుద్రాక్షల్లాగా ఉన్నాయి, కుంకుడుగాయలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటో ఇవన్నీ స్పైసెస్. ఇది డచ్ జనాల కోసం అని సపరేట్గా సమాధి కట్టారు ఇక్కడ. ఇక్కడ అన్ని సమాధులు కనిపిస్తున్నాయి, ఓన్లీ డచ్ పీపుల్ కోసమే అంట, వేరే జనాల కోసం కాదు.
ఫోర్ట్ కొచిన్ బీచ్. ఇది మహాత్మా గాంధీ బీచ్ అని కూడా అంటారు దీన్ని. చూడండి బీచ్ బాగుంది కదా బీచ్. జనాలు ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయట్లే, అట్లా యాక్చువల్గా ఫోన్ చూసుకుంటున్నారు. బీచ్ దగ్గర వీళ్ళు ఎక్కువ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఐస్ క్రీమ్ వెనీలా ఇప్పుడు, ఇందాక బ్లూబెర్రీ అయిపోయింది. ఏం చేస్తాం, వేడివేడిగా ఉంది. బీచ్ దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తింటే ఆ మజాయే వేరు. బీచ్ అలా చూస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే బరే బాగుంటుంది.